Comram Bhim Asifabad Jilla Kendramlo Praja Ashirvada Sabhanu Nirvahincharu Karyakramaniki Telangana Rashtra Mukhyamantri BRS Party Jatiya Adhyakshulu Kallopati Chandrasekharu Mukhya Atithiga Hazarayyaru. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. మీరు మీ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామస్తులతో చర్చించాలని పేర్కొన్నారు. మూడు పార్టీలు ఉన్నాయని మీరు ఆలోచించి ఓటు వేయాలని పేర్కొన్నారు. అభ్యర్థిని చూసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కొరకని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆత్రం సక్కు సరస్వతికి ధన్యవాదాలు తెలిపారు. పవలక్ష్మికి సపోర్ట్ చేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పదివేలను రైతు బంధు 16,000 పెరుగుతుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా 10,000 ఉంది, రేపు 16,000 కాబోతా ఉంది రైతు బంధు అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో ఆయన ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు చెప్తుండ్రు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్తున్నాడు. సరిపోతుందా 3 గంటలు? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేబట్టాలి అందరూ. సార్లారా, ఈసారి 3వసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మీ అందరిని కూడా నేను ఒక మాట కోరుతా ఉన్నా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఆలోచించి విచారించి మీ ఓటు వేయాలి. ఎందుకంటే ఏ దేశంలో అయితే అట్లా జరుగుతున్నదో ఆ దేశాలన్నీ బాగా ముందుకు పోతూ ఉన్నాయి. నేను చెప్పే 4 మాటలు మీ ఊళ్ళకు పోయిన తర్వాత మీ గ్రామంలో పెద్దలందరితో చర్చించి ఖచ్చితంగా ధరని ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి అందరూ కూడా. ఇదేమో ప్రజలు చెప్తున్నారు, వాళ్ళేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు పేద సాధనం చూడలే. పెన్షన్ ఇచ్చాను, ఎంత ఇచ్చాను? 200 రూపాయలు ఇచ్చాను. 70 రూపాయలుండే 40 రూపాయలుండే లాస్ట్ 200 చేసారు. బీఆర్ఎస్ గవర్నమెంటే పెన్షన్ ఈరోజు ముందు 1,000 చేసింది, తర్వాత 2,000 చేసింది. నేను మొన్ననే ప్రకటించిన మార్చి నుంచి పెరుక్కుంటూ ఈ 5 ఏళ్లలో 5,000 రూపాయలు పెన్షన్ అయితే ఇది మంచిదే కదా? ఈ విధంగా ఏదో తమాషకి ఇచ్చినట్టు పుట్టువెట్టినట్టు 100, 200, 70, 40 ఇచ్చారు తప్ప పేదలకు కొద్దిగా ఆదుకోవాలని ఆలోచన కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చేయలే. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ, ప్రాజెక్టు నీళ్లు నీటి తిరువ లేకుండా ఇవ్వడం కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఎవరైనా పేదింటి బిడ్డల పెళ్లిళ్ళు అయితే 100,000 రూపాయలు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి ద్వారా. ఈ కార్యక్రమాలన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాళ్ళు చేసే ఉద్దేశం లేదు. ఈ ఏరియాలో బావిల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం, మిషన్ కాకతీయ కింద భూగర్భ జలం పెరిగింది.